నీ చూడని వాళ్ళే వస్తాం. అవి ఏసీపీని మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి, రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి మమ్మల్ని? హౌ కమ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు మీట్ అస్? ఆపే పోలీస్ వాళ్ళే ఆకే డరాతే ధమకాతే ఏకాకి రీతి హమారే కార్యకర్తా హమ్ సే మిల్నా హై హమారే లీడర్ హమ్ సే మిల్ రహే ఆపకు క్యా తక్లీఫ్ హై ఆపే పోలీస్ కో? ఆ శ్రీనివాస్ గౌడ్ బోల్ కే జిస్కో బహుత్ జ్యాదా మారా హై ఉస్కో ఆజ్ హౌస్ అరెస్ట్ కర్ దియా, ఏ క్యా రీతి హై? క్యా తానాషాహీ హై? క్యా చల్ రహా హై? అంబర్జీత్ సునో ఏక్ బాత్ సున్ లో, సత్తా బదల్తే రహతా హై, ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాలి అని మీరు చెక్ చేయండి మీ వాళ్ళు. నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక హమ్కో భీ జానా పడతా, హెచ్ఆర్సీ జానా పడతా, హమ్కో భీ హంగామా కర్నా పడతా అగర్ ఐసే కరేంగే హమ్ ఆప్కే లోగోకు సంభాలో అంబర్ జీ, ఏ ఠీక్ బాత్ నహీ హై. సంభల్లో ఔర్ ఏసీపీ కో ఏసీపీ సే భీ బాత్ కరో, జాస్తి నహీ కర్నే కో బోలో ఉస్కో. అరే ఆజ్ మమ్మల్ని కలవనీయకుండా చేయడం ఏంది ఆయన, అర్థం కాదు. ప్లీజ్ డూ, ప్లీజ్ డూ, చలో మీరు గో. ఎందుకంటే మీ ఒక్కరికి జరిగింది, 10 మందికి ధైర్యం ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీకు జరిగింది ఇంకోలా జరగదు మన వాళ్ళ కంటే, సరే జరిగింది దురదృష్టము, కానీ మిగతా వాళ్ళకి జరగదు అంటే మరి మీకు న్యాయం జరగదు. సార్ 2 గంటలు సార్, జై తెలంగాణ అని అంది అంతే అంతే సార్, ఏమనలే జై తెలంగాణ అనడం అనే వాళ్ళు అన్నప్పుడు గ్యావులో ఉన్నాం సార్. మార్కెట్ మాది సార్ వైసీపీ ఈయన ఒక యూత్ సార్, చాలా అభిమాని ఆయన, ఒక మాజీ మడవపాట అధ్యక్షుడు ఆయన, ఒక గురపాట ఆయన వైసీపీ సార్, ఆయన గ్రామపాట అధ్యక్షుడు, ఈయన ఒక మాజీ పిలిచి ఈయన యూత్ లీడర్, ఈయన ఒక మాజీ మార్కెట్ ఎంత అని చెప్పుకున్నాను కానీ సార్ అంత అంత ఘోరాది ఘోరంగా సార్, ఏరి కోరి తల్లా ధర్మారెడ్డికి పిచ్చ అభిమానం పార్టీ అంటే అభిమానం ఉండాలని ఏరి కోరి చుట్టిరాడు సార్, చుట్టిరస్తానంటే మళ్ళీ మీకు పంపరాత్ర వచ్చిందా మీకు సార్? మరి ఏం చేస్తాడు సార్ ఇప్పుడు జాకెట్ కొట్టినాక తర్వాత నన్ను పిలిచింది, అంటే ఫస్ట్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏరి కోరి 10 మందిని పిలిచింది. నీ బంపరాత్ర వచ్చిందిరా బాబు, నువ్వు రాని చెప్పి తీసుకుపోతావు. ఎవరు చేసినా తెలియదు సార్, ఒక్కొక్క చిట్టి పట్టుకో సార్ తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు. గతంలో కూడా ఒక 2 ఇయర్స్ నరకాన్ పంచిన సార్, ఆ ఏసీపీ చేయబట్టి కిషోర్ చేయబట్టి 2 ఏళ్ళు నరకాన్ పంచిన సార్, ఇంతల పైన నేను మాజీ సర్పంచ్ మాజీ ఎంపీ సార్. ఇప్పుడు కావాలని చెప్పి మొన్న పట్టుకుపోతారు సార్ మళ్ళీ. మీకు జరిగింది ఇంకోలు జరగదు, వీళ్ళనైతే ఇచ్చి పెట్టి సార్, ఎస్ఐ సస్పెండ్ అయింది మేము కూడా ఆగుతలేము, ఎవరిని ఇచ్చి పెట్టాము, ఏసీపీని ఇచ్చి పెట్టాము, పోలీసు వాళ్ళు కూడా న్యాయస్థానం పోతాము, ఇంకొద్ది మెండేట్స్ పోతాం, ఇచ్చి పెట్టాము. మీరు దయచేసి కోరేది ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు మాకు ఒక్క మాట అయితే మేమే ఊరుకొస్తాం అందరం, వ్యాకరణ కానీ మేము కానీ ఏమున్నది పని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మనం, ఇదివరకంటే ప్రభుత్వం నడిపేది ఇంకోటి ఫ్రేమ్ మిమ్మల్ని కాపాడుకుంటే మా పని. కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది, ఇది మా మాట వాడే ఉండకపోతాం, మనం చేయాల్సింది ఒకటే పని, ఏం లేదు, బెదిరిస్తే బెదిరద్దు, గట్టిగా నిలబడాలి, దటాయించి నిలబడాలి, అంతే నా రిక్వెస్ట్. భయపడకుండ్రి, మీకు ఏం జరిగినా మేము వస్తాం. నేను అన్న కూడా మొన్న ఏం చెప్పినంటే ఎంజీఎం కాకపోతే ప్రైవేట్గా తీసుకపో, మొత్తంది హెచ్ఆర్సీకి తీసుకుపోదామని చెప్పిన, మీ అందరికీ పార్టీ మీ తరఫున పార్టీ కొట్లాడుతాం, మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు, మీ ధర్మరెడ్డి సబ్బుడు ఏం పెట్టే అవసరం లేదు, పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున, మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం, ఇచ్చి పెట్టాం ఆల్రెడీ కర్నల్ కేసులు పెడితే కోర్టుకు పోయినా దాని రిలీఫ్ వచ్చింది, మీకు కూడా వస్తుంది, కొద్దిగా ఒప్పికి ఉంటుంది, అంతే భయపడదు, ధైర్యంగా ఉండదు, అంతే అందరం కలిసి ఎక్కాలి రోడ్డు, అంతే ఏం లేదు, భయపడకు భయపడకు అంతే, నేను ఏమంటున్నా అంటే బేజారు కాకుండా భయపడతాను, తమ్మి నువ్వు జాగ్రత్త.